గుద్దవాలి పైన సూపర్ ఉంది లుక్ మాత్రం హైలైట్ ఓకే బ్రో నేనైతే ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయలే కానీ చూసిన తర్వాత మాత్రం మామూలు లేదు అదిరిపోయింది అన్న ఎట్లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయలే అన్న వేరే లెవెల్ అండ్ బాక్సింగ్ మైక్ టైసన్ విజువల్స్ కానీ రమ్యకృష్ణది కానీ చాలా బాగుంది మూవీ టాప్ విజయ్ దేవరకొండ సూపర్ బ్రో మూవీ లుక్ హైలైట్ ఉంది అండ్ బాక్సింగ్ బాక్సింగ్ వచ్చేసి సూపర్ ఉంది మామూలుగా లేదు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ లుక్ మాత్రం హైలైట్ ఓకే బ్రో నేనైతే ఫస్ట్ లో ఎక్స్పెక్ట్ చేయలే కానీ చూసిన తర్వాత మాత్రం మామూలుగా లేదు ఓకే బ్రో మన పూరి జగన్నాథ్ గారు మళ్ళీ పోకిరి లాంటి హిట్ కొట్టేసినట్టేనా దాదాపుగా వచ్చేసినట్టే బ్రో బాగుంది చాలా ఎంజాయ్ చేశాం మైక్ టైసన్ ఎంట్రీ సీన్స్ ఎలా అనిపించారు మైక్ టైసన్ సూపర్ ఉంది బ్రో చాలా బాగుంది ఎంజాయ్ ఫిల్మ్ అంటారు ఫుల్గా అవును చాలా బాగుంది మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి బాక్సింగ్ బాక్సింగ్ సీన్స్ వచ్చేసి హైలైట్ ఉన్నాయి సీన్ మూవీలో బాగుంది విజయ్ దేవరకొండ లుక్ ఎలా ఉంది బ్రో చాలా బాగుంది బ్రో బ్లాక్ అనన్య పాండే ఎలా చేశారు పక్కన హీరోయిన్ సూపర్ ఉంది సూపర్గా చేశారు బాగుంది అదిరిపోయింది అన్న ఎట్లాంటి అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అన్న వేరే లెవెల్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ లుక్ అయితే అదిరిపోయింది అన్న డైలాగ్స్ అయితే చిచ్చి పడేసాయి హీరోయిన్ మాత్రం అదిరిపోయింది అన్న జై జై విజయ్ అన్న విజయ్ ఓకే అన్న ఇప్పుడు మన విజయ్ అన్న ఎంట్రీ సీన్ అలాంటివి ఎలా ఉన్నాయి చూస్తే మనం అదిరిపోదాం చెప్పలేమన్న అంత వేరే లెవెల్ అన్నది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ ఎలా ఓపి చూడన్న నువ్వు అసలుకి మర్చిపోలేవు చెప్పలేను సార్ ఆ ఫిలిం అదిరిపోయిందా ఎంజాయ్ చేసాడు గుర్తుండిపోయాను ఉంది అది రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఎలా ఉంది వేరే లెవెల్ అన్న లుక్ మాత్రం హీరోయిన్ మించిపోతుంది స్టార్ హీరోయిన్ అని అంత లుక్ లో ఉంది అన్న ఇంకా ఏంటి హైలైట్ బాక్సింగ్ అయితే వేరే లెవెల్ అన్న స్టైల్ కానీ ఆ మూమెంట్ కానీ అదిరిపోయింది అన్న మూవీ అయితే చాలా బాగుంది బ్రదర్ కొంచెం కొత్తగా తీసాడు యాక్చువల్గా పూరి జగన్నాథ్ ఏదైతే వింటేజ్ మూవీస్ ఉంటాయో బద్రి పోకిరి సో ఆ టైప్లోనే ఎక్స్పెక్ట్ చేయవచ్చు తప్పకుండా మూవీని అండ్ బాక్సింగ్ మైక్ టైసన్ విజువల్స్ కానీ రమ్యకృష్ణది కానీ చాలా బాగుంది మూవీ తప్పకుండా అందరూ వెళ్ళి చూడొచ్చు విజయ్ దేవరకొండకి ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ కూడా అవ్వచ్చు అండ్ ఇంకా పూరి జగన్నాథ్తో నెక్స్ట్ జనగణ మన ఈ మూవీస్ కూడా తీస్తున్నాడు ఆ మూవీస్ కూడా హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అండ్ ఎంట్రీ కానీ ఎలా అనిపించాయండి ఇక మైక్ టైసన్ అంటే ఆయన రేంజ్ వరల్డ్ లెవెల్లో ఉంటుంది ఆ రేంజ్ తగ్గట్టుగా హీరో కంటే ఎక్కువ ఎలివేషన్స్తో ఆయనకి బాగుంది అంతా బాగా అనిపించింది బాక్సింగ్ సీన్స్ అప్పుడు కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ బాక్సింగ్ సీన్స్ రెండు చాలా అద్భుతంగా ఉన్నాయి సో ఎక్స్ట్రాఆర్డినరీ మూవీ ఎంజాయ్ చేశారు చాలా ఫ్యాన్స్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఓకే మెయిన్ హైలైట్ అంటే ఏం చెప్తారు మెయిన్ హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ సూపర్ మీ ఫేవరెట్ హీరో మా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ ఓకే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపించింది అంటే పూరి జగన్నాథ్ బద్రి రేంజ్లోనే ఉంటుంది విజయ్ దేవరకొండకి విజయ్ దేవరకొండ కెరియర్లో అక్కడ పవన్ కళ్యాణ్ కెరియర్లో బద్రి ఎలానో పూరి విజయ్ దేవరకొండ కెరియర్లో అర్జున్ రెడ్డి అండ్ ఇది అలా తమ్ముడు బద్రి లాగా అర్జున్ రెడ్డి లైగర్ గుద్దవాలి పైన అన్న సూపర్ ఉంది విజయ్ దేవరకొండ అంటే తగ్గేదేలే సినిమా హైలైట్ సూపర్ ఇక పూరి జగన్నాథ్ కాంబినేషన్ అంటే ఇంకా సినిమా ఒక రేంజ్లోకి పోయింది బాక్సింగ్ సీన్ అదంతా ఇంటర్వెల్ బ్యాంగ్ హైలైట్ సూపర్ రమ్యకృష్ణ గారు ఎలా చేశారండి పర్ఫార్మెన్స్ బాగా చేశారండి తప్పకుండా చూడాల్సిన సినిమా అందరు మీ ఫేవరెట్ హీరో బ్రో పవన్ కళ్యాణ్ యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా మీకు ఎలా అనిపించింది మూవీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా అయితే బాగానే నచ్చింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ చూస్తారు విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది ఎంజాయ్ చేశారా బ్రో ఫిలిం ఎంజాయ్ చేశారు బ్రో ఫుల్ ఫుల్గా అంటే ఫ్యామిలీ చూడొచ్చా బ్రో చూడొచ్చు బ్రో